కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రత్యేకమైనదే కార్తీక మాసంలో చేసే ఏ పూజ అయినా మంచి ఫలితాన్ని ఇస్తుంది చాలామంది కార్తీక మాసం నెల రోజులు పూజకు అంకితం అయిపోతారు సాధారణంగా అందరూ కార్తీక మాసం అంటే శివార్చన మాత్రమే చేయాలని అనుకుంటారు కానీ కార్తీక మాసంలో శివకేశవులు ఇద్దరినీ పూజించాలి పవిత్రమైన ఈ కార్తీక మాసంలో దీపం వెలిగించడం ఎంత పుణ్యమో దానాలు చేయడం వల్ల కూడా అంతే పుణ్యం పాపాలు పోతాయి అందుకే ఈ మాసంలో మీ శక్తి కొలది దాన ధర్మాలు చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి సాధ్యమైనంత వరకు ఒక్కటైనా దానం చేయమని చేసే సహాయం చిన్నదైనా సరే మనస్ఫూర్తిగా శ్రద్ధగా చేస్తే ఫలితం అధికంగా ఉంటుంది అసలు కార్తీక మాసంలో శివుడిని ఎందుకు పూజించాలి కృతికా నక్షత్రంలో ఉన్న మాసం కార్తీకం కృతికా నక్షత్రం అగ్ని నక్షత్రం అగ్ని రుద్రాంశ కాబట్టి శివుడిని పూజిస్తాం పురుషులు కార్తీక మాసంలో ప్రతినిత్యం తలస్నానం చేయాలి స్త్రీలు ప్రతినిత్యం తలస్నానం చేయవలసిన అవసరం లేదు స్త్రీలు తులస చెట్టు మొదలలో ఉన్న మట్టిని తీసుకొని నీటిలో కలిపి మూడుసార్లు తలపై చల్లుకుంటే అన్ని నదులలోనూ తలస్నానం చేసిన ఫలితం వస్తుంది అని శాస్త్రం చెబుతుంది కార్తీక పురాణాన్ని కార్తీక మాసంలో చదవటం వల్ల చాలా మంచిది శివకేశవుల నామస్మరణ చేస్తూ ఉంటే ఇంకా చాలా మంచిది కార్తీక మాసం మొత్తం ఇంటి బయట ప్రమిదలలో ప్రతిరోజు దీపం పెట్టాలి కానీ కొంతమంది కొవ్వొత్తులను వెలిగిస్తూ ఉంటారు అలా వెలిగించిన ఫలితం ఉండదు వాడిన మట్టి ప్రమిదలను మళ్ళీ ఉపయోగించవచ్చు నీటిలో శుభ్రంగా కడిగి వాటిని తిరిగి వాడుకోవచ్చు ఈ కార్తీక మాసంలో స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా పూజ చేయాలి కార్తీక మాసం మొత్తం నువ్వుల నూనె దీపం చాలా ఉత్తమమైనది ఆరోగ్యప్రదమైనది ఇంట్లో దీపం ఆవునేతితో వెలిగిస్తే ఉత్తమ ఫలితం వస్తుంది కార్తీక మాసంలో ఒక్కరోజైనా ఉపవాసం చేయడం చాలా మంచిది కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే మంచి ఫలితం ఉంటుంది భగినీ అస్త భోజనం ఇప్పటి వరకు చెయ్యకపోయినా ఇప్పటి నుండి మొదలు పెట్టండి ఇది యముడుకు యములకు సంబంధించిన ఒక పురాణ కథ కూడా ప్రాచుర్యంలో ఉంది దీనివల్ల సోదరి సోదరులకు ఇద్దరికీ కూడా చాలా మంచిది దీనికి ఆనవాయితీలు ఉండవు ఉపవాసం వాళ్ళని పూజలు చేసే వాళ్ళని అపహాస్యం చేయకూడదు చాలామంది మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగిస్తూ ఉంటారు కానీ నిత్య దీపారాధన చేసేవారు వెలిగించకపోయినా భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలి నాలుగు రోజులు తినలేదని నాలుగు రోజులకు సరిపడా ఒకే రోజు తినలేం కదా ఇది కూడా అంతే మనం నిత్యం దీపారాధన చేయకుండా మూడు వందల అరవై ఐదు ఒత్తులను ఒకేసారి వెలిగించడం వల్ల సంవత్సరం దీపారాధన ఫలితం రాదు కార్తీక మాసంలో ఒక్కరోజైనా దీపం వెలిగించాలని ఈ నియమాన్ని పెట్టారు మన పెద్దలు మనం నిత్యం దీపం వెలిగిస్తే ఇక మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు వెలిగించాలి అనుకుంటే కార్తీక పౌర్ణమి రోజున వెలిగించండి అది కూడా ఇంటి సభ్యులందరి తరఫున ఒక మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగిస్తే సరిపోతుంది ముందుగా మా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలానే ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయడం వల్ల మాకు సపోర్ట్ ఇచ్చిన వారు అవుతారు